ఇక నిజామాబాద్ జిల్లా ఎస్ఆర్ఎస్పీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతోంది. ప్రస్తుతం 70,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో 8 గేట్లు ఎత్తి దిగువకు 50,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 82 టీఎంసీలకు నీరు చేరుకుంది. నిజామాబాద్ జిల్లా ఎస్ఆర్ఎస్పీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతోంది. ప్రస్తుతం 70,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో 8 గేట్లు ఎత్తి దిగువకు 50,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 82 టీఎంసీలకు చేరుకుంది. నిజామాబాద్ జిల్లాలో వర్షాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. రజనీ, ఓవర్ టు యు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కంటిన్యూగా పడుతున్నటువంటి వర్షానికి వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. చాలా గ్రామాల్లో నిజామాబాద్తో పాటు అటు కామారెడ్డి జిల్లాలోను చాలా ప్రాంతాల్లో చెరువులపై నుంచి అలుగులు పారుతున్నటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం నిజామాబాద్ సమీపంలో ఉన్నటువంటి కొండోరు వాగు వద్ద ఉన్నాం. ఈ కొండోరు అటు జన్నాపల్లి మధ్య ఈ యొక్క వాగు, పులాంగ్ వాగు ప్రవహిస్తుంటుంది. దీనిపై కొత్తగా ఒక చెక్ డ్యామ్ను నిర్మించారు. ఈ చెక్ డ్యామ్ పై నుంచి పెద్ద సంఖ్యలో నీరంతా కూడా ప్రవహిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఇట్లాంటి పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో చెరువులు, వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు ఈ యొక్క చెరువులు, తర్వాత వాగుల, చెక్ డ్యాంల సమీపంలో ఉన్నటువంటి పంట పొలాలు కూడా నీట మునగడంతో కొంత రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో 3 రోజుల పాటు వర్షాలు ఇలాగే కురుస్తాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో రైతులైతే కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఎవరైతే కొత్తగా వరి నాట్లకు సిద్ధమవుతున్నారో వారంతా మరో వారం 10 రోజుల పాటు కూడా వరి నాట్లు వేసేందుకు అవకాశం లేనటువంటి విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కంటిన్యూగా వర్షం అంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం పడుతుండటంతో భారీ సంఖ్యలో వరద నీరంతా కూడా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలకు మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో మంజీరా పైభాగంలో ఉన్నటువంటి పోచారం ప్రాజెక్టు 1458 అడుగుల సామర్థ్యం కలిగినటువంటి పోచారం ప్రాజెక్టు కూడా దాదాపు పూర్తిగా నిండింది. ఈరోజు సాయంకాలం కల్లా గేట్లు ఎత్తేటువంటి అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు. ఇక ఇప్పటికే కౌలాసనాల ప్రాజెక్టు దాదాపు 1680 మీటర్లు ఎత్తున్నటువంటి ప్రాజెక్టు నిండిపోవడంతో మొన్న ఒక గేట్ ఎత్తి, ఐదో నెంబర్ గేట్ ఎత్తి కిందికి నీరును వదిలినటువంటి అధికారులు నిన్న మరో 2 గేట్లు ఎత్తి దాదాపు 2500 క్యూసెక్ల ఇన్ఫ్లో వాటర్ని కిందికి వదిలినట్టుగా చెప్తున్నారు. ఇక మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో పైన ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిండుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజాం సాగర్లోకి కూడా భారీగా వరద నీరు వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఇటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కూడా భారీగా వరద నీరు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సుమారు 67,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. అటు మహారాష్ట్ర ఎగువ ప్రాంతంతో పాటు గోదావరి బేసిన్లో పడుతున్నటువంటి వర్షాలకు పెద్ద మొత్తంలో భారీ వరద నీరు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రాజెక్టు కూడా దాదాపు ఈరోజు సాయంకాలం లేదా రేపు ఉదయం కల్లా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుందని అధికారులు చెప్తున్నారు. 90 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 78.5 టీఎంసీల నీరు ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఏ క్షణమైనా గేట్లు ఎత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు, అట్లాగే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కింద ఉన్నటువంటి రైతులు కావచ్చు, గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నటువంటి విషయాన్ని ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చాలా ప్రాంతాల్లో వాగులు, చెరువులు అలుగులు బారుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు అన్ని చెరువుల్లోకి కూడా భారీగా వర్షం నీరు రావడంతో చెరువులన్నీ కూడా దాదాపు నిండినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే శ్రీకొండ సమీపంలో ఉన్నటువంటి కప్పల వాగు పైనుంచి పొంగిపోరడంతో రహదారి తెగిపోయింది. దీంతో భీమ్గల్, శ్రీకొండ మధ్య రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇటు మోర్తాడులోను
పలు చోట్ల రోడ్లపై నీరు ప్రవహించడం, పలు చోట్ల వర్షం నీరుకి రోడ్లు తెగిపోవడంతో భీమ్గల్ ఎర్గట్ల మధ్య అట్లాగే కమ్మర్పల్లి మోర్తాడు మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై గడిచినటువంటి 24 గంటల వ్యవధిలో సుమారు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు. మరో 3 రోజుల పాటు వర్షాలు ఇట్లాగే కొనసాగుతాయి. దినమంతా కూడా వర్షం పడుతుంది, ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయనటువంటి విషయాన్ని చెప్తున్నారు. జిల్లాలోని మెండోరా, కమ్మర్పల్లి, మోర్తాడ్, మాగ్లూర్, నందిపేట్, రెంజల్, మోస్రా ప్రాంతాల్లో దాదాపు 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఓవరాల్గా అయితే గడిచినటువంటి 24 గంటల వ్యవధిలో సుమారు 7 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఇట్లాగే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఇప్పుడు ఎవరైతే వరి నాట్లు వేసుకోలేదో ఆ రైతులు కొంత ఆందోళన చెందుతున్నారు. ఇక ఎవరైతే ఇదివరకే వరి నాట్లు కంప్లీట్ చేసుకున్నారో ఆ రైతులైతే చాలా ఉత్సాహంగా ఉన్నారు. చాలా చోట్ల కామారెడ్డి జిల్లాలోని జుక్కల ప్రాంతంలో కొంత సోయా పంట దెబ్బతిన్నది. ఇప్పటికే ఎవరైతే సోయా విత్తనాలు వేశారో అవి మురిగిపోవడంతో మొలకలు పైకి రాలేదు. దీంతో కొంత సోయా రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఇక ఓవరాల్గా అయితే ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలు రైతులకు ఆనందాన్ని ఇస్తున్నాయి. జిల్లాలోని చెరువులు, వాగులు, వంకలు అన్నీ కూడా పూర్తిగా నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. అటు మంజీరాతో పాటు గోదావరి కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎస్ఆర్ఎస్పీతో పాటు నిజాం సాగర్ ప్రాజెక్టులు కూడా ఈసారి కొంత నీటి మట్టం పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా అయితే మరో 2-3 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో జిల్లా ప్రజలైతే కొంత ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి తొందరగానే జిల్లాలో చెరువులు, వాగులు, వంకలు నీటితో జలగలను సంతరించుకున్నాయి. అట్లాగే ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు కూడా ఎప్పుడు ఆగస్టు మాసం చివరి వారం కల్లా లేదా సెప్టెంబర్ 1st వీక్లో ఎప్పుడు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుంది. కానీ ఈసారి ముందుగానే వర్షాలు పడటము, కొంత మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో పెద్ద ఎత్తున వర్షాలు పడుతుండటంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ఈసారి తొందరగానే నిండేటువంటి అవకాశం ఉంది. ఈరోజు సాయంకాలం లేదా రేపు ఉదయం కల్లా ప్రాజెక్టు గేట్లు ఎత్తేటువంటి అవకాశం ఉంది. మరో 7-8 టీఎంసీల పూర్తి స్థాయి సామర్థ్యానికి మరో 7-8 టీఎంసీల దూరంలో ప్రాజెక్టు ఉంది. సో ఎప్పుడైనా గేట్లు ఎత్తేటువంటి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకైతే చెరువులు, వాగులు అన్ని కూడా జలగలను సంతరించుకున్నాయని చెప్పొచ్చు. మరో 2-3 రోజుల పాటు వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. రైతులు, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి ఆర్మూర్లోని సంతోష్ నగర్ కాలనీలో ఒక ఇల్లు కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైనటువంటి నేపథ్యంలో కొంత పురాతన భవనాలు, పాత ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తులు అయితే కొంత జాగ్రత్తగా ఉండాలన్నటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వర్షానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్.